ఎలా వచ్చారయ్యా? మీరు ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యే వరకు ఎవరిని లోపల కదలొద్దు. ఓకే సార్. ఏ హెడ్ ఏ ఇన్ఫార్మ్ చేసింది ఎవరు? ఈయనే సార్. మీ పేరేంటి? నా పేరు రామచంద్ర, హైకోర్టులో అడ్వకేట్. మీకు ఈ కుటుంబానికి ఏమిటి సంబంధం? ఫ్యామిలీ ఫ్రెండ్స్ సార్. నాకు ఈ కుటుంబంలోని గీతకి పెళ్లి ఫిక్స్ అయింది. మ్యారేజ్ ఇన్విటేషన్ శాంపుల్ చూపిద్దాం వచ్చాను. లోపలికి వెళ్ళి చూసేసరికి ఏ హెడ్ అందరిని బయట పంపవయ్యా త్వరగా. సుత్తు కింద పడే. చెప్పిన మాట విను. కింద పడే. పడుకోండి. అడిగిన వాడిగా జవాబు చెప్పు. ఈ విషయం నీకు ఎప్పుడు తెలుసు? ఇప్పుడే తెలిసిందండి. ఇక్కడ ఏమైనా శబ్దం వినిపించిందా? అనుమానంగా ఏమైనా కనిపించిందా? అలాంటిది లేదండి. ఈ గొడవ వేరండి. దీని అంతటికి కారణం దియ్యం సార్. తర్వాత ఈ ఇంట్లో గీతని చూసేది అమ్మాయి చాలా అందంగా ఉంటది. టీవీలో తను చూసి ఒకడు పిచ్చిగా లవ్ చేశాడు. ఎవరతను? ఎవరో ఏంటో తెలీదు. చాన్నాళ్ళ నుంచి ఇబ్బంది పెడుతున్నాడంట. నిశ్చితార్థం రోజున ఇంటికే వచ్చేసాడు సార్. సార్, ఒక కుర్రాడు చేసిన అల్లరి ఎంత అంతా కాదు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా మంచోళ్ళు అండి. వాళ్ళు అతనికి ఎంతో నచ్చ చెప్పి చూసారండి. వీళ్ళు ఎంత చెప్పినా వాడు వినిపించుకోలేదండి. అంతేకాదండి, తనకుగానే అమ్మాయి దక్కలేదంటే ఈ కుటుంబంలో వాళ్ళందరూ నరికెత్తా అన్నాడండి. వాడిని చూస్తే గుర్తుపట్టగలవా? అలా అంటారేంటి, అది చచ్చారు కదండి. ఆ లాయర్కి ఈ గీతమ్మకి నిశ్చితార్థం జరిగిన రోజునే ఆడెక్కడో ఆత్మహత్య చేసుకున్నాడండి. కానీ ఆడు అన్నట్టుగానే దెయ్యమై వచ్చి ఈ ఇంట్లో ఉన్న పిచ్చోడి మీద వాళ్ళని పక్క తీసుకున్నాడండి. సార్, ఈ ఇల్లేం కలిసి రాదు. నెంబర్ చూడండి, 13. పక్కింట్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు, అది నీకు కనబడలేదు. కానీ దెయ్యం నీకు కనిపించిందా? ఏయ్ పోయా, ఏం విట్నెస్సయ్యా ఇది? తర్వాత ఎవరు? ఇతనే సార్. సార్, అతను చెప్పినట్టు దెయ్యాలు పోతాలు ఏం లేవు సార్. ఆ మెంటలోడే చేశాడు సార్ ఈ పని. నిన్న వాళ్ళ ఇంటికి టీవీ చూడటానికి వెళ్ళాను సార్. అయ్యో, వాడు చేసిన గొడవ అరుపులు అందుకే వాడిని రూమ్ లో పెట్టి తలుపులు వేసేసారు సార్. అప్పుడే పిచ్చి కోపంతో ఉన్నాడు సార్. ఆ కోపంలోనే ఈ దారుణం అంతా చేశాడు సార్. మీరు ఎంతమంది చూసారు? ఓ 10-12 మంది ఉంటాం సార్. ఇదిగో సార్, 12 మంది ఎవరో తెలుసుకుని స్టేషన్ తీసుకురా. అలాగే అడ్వకేట్ రామచంద్రరావుని స్టేషన్ రమ్మని. ఓకేనా? రండి రండి. తప్పకుండా. ఇక్కడికి వచ్చి గొడవ చేసి ఆత్మహత్య చేసుకుంది ఎవరు? వాడి అడ్రస్, వాడి గురించి పూర్తి వివరాలు నాకు ఈ రోజే కావాలి. ఎంత ఘోరం జరిగింది,
అతను అరెస్ట్ చేశారు సరే, కానీ ఇక్కడ చూసాం ఇంక ఇంట్రెస్టింగ్ విషయం. అతన్ని కోర్టుకి తీసుకెళ్లేటప్పుడు అతని కోసం ఒక లాయర్ హాజరయ్యారు. ఆయన పేరు మిస్టర్ రామచంద్రరావు. ఈ రామచంద్రరావుకి గీతకే ఎంగేజ్మెంట్ జరిగింది. అయ్యా తాంబూలాలు మార్చుకోండి. గీత నేను మీతో మర్యాదగానే మాట్లాడతాను. కీర్తన గనక నాకు ఇచ్చి చేయలేదు, ఒక్క రోజుల్లో మొత్తం కుటుంబాన్ని వేసేస్తారా అని నరికేస్తారు. ఒక్కరిని కూడా మొదల్లో తనకి దక్కలేదన్న ఒకే ఒక కారణంగా గీత ఎంగేజ్మెంట్ నాడే తను ఆత్మహత్య చేసుకున్నాడు. వీడెవడో సరైన క్రాక్ లాగున్నాడరా, గీత లేకపోతే సంగీత, దీనికోసం సూసైడ్ చేసుకుంటారా ఏంటి? ఈ హత్యలన్నిటికీ కారణము ఆత్మహత్య చేసుకున్నటువంటి ఆ యువకుడి ఆత్మేనని చుట్టుపక్కల వాళ్ళ కథను. ఆ రోజు నేను మీ ఇంటికి వచ్చినప్పుడు టీవీ సీరియల్లో పోలీస్ ఆఫీసర్ని చూసాం, గుర్తుందా? అవును, వాడేరా వీడు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేశాడు, అదే ఇంట్లో ఊరేసుకు చచ్చాడు. శివ, ఏమీ అర్థం అవట్లేదు. నాకు మాత్రం క్లియర్గా అర్థమైంది, వీళ్ళందరిలోకి ప్రాణంతో ఉన్నది ఒక్కరే, ఆ లాయర్ రామచంద్రరావు. మనం వెళ్ళి ఆయన కలిసామనుకో, ఎగ్జాక్ట్గా ఏం జరిగిందో మనకు తెలుస్తుంది. ఏమంటా? ఐ థింక్ యువర్ రైట్. ఆ లాయర్ని కనిపెట్టే బాధ్యత నాది. పద నేను చూడలేను బాబు ఈ దారుణాన్ని. అడ్వకేట్ రామచంద్రరావు. ఎస్ సార్, నా పేరు మనోహర్. ఇతనే శివ. శివ, హలో. ఎస్ ఐ, మీతో ఫోన్ లో మాట్లాడింది నేనే సార్. ఏ పని మీద వచ్చారు సార్? దీని గురించి మీతో కాస్త పర్సనల్ గా మాట్లాడాలి. చెప్పండి, మీరు ఆ కేసు గురించి ఏం తెలుసుకోవాలి? శంకరం ఎందుకు సార్ తన సొంత కుటుంబాన్నే చంపేశాడు? కేవలం టీవీ చూడనివ్వలేదనే కారణం వల్ల అలాగా? లేదు, శంకరం ఈ హత్య చేసే అవకాశమే లేదు. నాకు ఆ కుటుంబం ఎన్నో ఏళ్ళుగా తెలుసు. గీతంటే అతనికి ప్రాణం సార్. ఆ రోజు అక్కడికి ఇంకెవడో వచ్చాడు, సుత్తితో అందరినీ కొట్టి చంపేసి ఆ సుత్తిని అక్కడే పడేసి విడిపోయాడు. శంకరం మధ్యస్థిమితం లేని మనిషి, ఆ సంగతి నాకు తెలుసు. అన్నం పున్నం తెలియని అతను డెడ్ బాడీని కౌగిలించుకుని ఏడ్చాడు, ఒంటి నిండా రక్తం అంటుకుంది. నేను చూసేటప్పటికి కూడా అతని కోపం అంతా ఆ టీవీ మీదే ఉంది సార్. టీవీ మీదే ఉంది. ఆ టీవీయే అంతటికీ కారణం అనుకుని ఆ సుత్తితో టీవీని పగలబడుతూ ఉన్నాడు. ఫింగర్ ప్రింట్స్ దాని మీద పడ్డాయి. సర్కంస్టాన్షియల్ ఎవిడెన్సెస్ అన్ని అతనికి అగెన్స్ట్ అయ్యాయి. అతన్ని కాపాడని నేను కోర్టులో ఎంతో వాదించాను. కేసు ఓడిపోయాను. శంకరం ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? గవర్నమెంట్ మెంటల్ హెల్త్ కేర్ హాస్పిటల్లో ఉన్నాడు. అవును, అడ్వకేట్ రామచంద్రరావు గారు మీ గురించి చెప్పారు. థ్యాంక్స్. శంకరం ఇక్కడే ఉంటున్నాడా? చాలా సంవత్సరాలుగా, కానీ ఈ మధ్యనే సింగిల్ సెల్లో ఉంచుతున్నాం. ఫర్ 30 ఇయర్స్ హీస్ బీన్ ఎ మోడల్ పేషెంట్. మా చికిత్సలో భాగంగా పేషెంట్కు రోజు ఓ గంట సేపు టీవీ చూపిస్తాం.
ఆ రోజు ఫిబ్రవరి 21. ఏమిటో తెలీదు, టీవీ చూస్తూ సడన్ గా వైలెంట్ అయ్యాడు. ఇస్ ఇట్ నార్మల్ టీవీ చూసేటప్పుడు ఇలాంటి వైలెంట్ బిహేవియర్? వెరీ స్ట్రేంజ్. అతను ఏం చూస్తుంటాడు అనేది మేము ఎంత ట్రై చేసినా కనిపెట్టలేకపోయాం. ఆ తర్వాత సెల్ఫ్ ఇన్ఫ్లెక్టెడ్ వూండ్స్, అంటే తనని తానే గాయపరచుకోవటం, ఆ రక్తంతో గోడ మీద అడ్డదిడ్డంగా గీతలు గీయడం చేస్తున్నాడు. ఎందుకు ఇలా చేస్తున్నాడు, ఏం చెప్పదలుచుకున్నాడు మాకు అర్థం కావటం లేదు. శంకరాన్ని ఇప్పుడు మేము చూడొచ్చా? ఆ చూడొచ్చు. శంకరం, మాకంటే పడైపోయారు. ఒక నిమిషం ఇలా చూడు, అదంతా పక్కన పెట్టు, ముందు ఈ రోజు టీవీ సీరియల్ లో ఏం జరిగిందో చెప్పు. అయ్యో మనో, ఇవాళ సీరియల్ చాలా ఘోరంగా ఉంది, ఇక మేము చూడం. ఎవడో ఒకడు ఒక సుత్తి తీసుకుని గాయత్రి ఇంట్లోకి దూరాడు. ఒక్కొక్క రూమ్ కి వెళ్లి దాంతోనే అందరినీ కొట్టి చంపేశాడు. ఎవరైనా చూపించారా? చూపించలేదే, ఆ లోగ ఇంకా ఉందని వేసేశారు. మరైతే వాడు ఎవరనేది రేపే తెలుస్తుందా? ఇవాళ ఫ్రైడే, ఇక మండేనే. సరే ప్రియా, అన్నయ్య ఇంట్లోనే ఉన్నాడా? స్నానం చేస్తున్నారు. సరే, నేను చెప్పేది శ్రద్ధగా విను ప్రియా. ఇంట్లో ఉన్న తలుపులు కిటికీలు అన్ని జాగ్రత్తగా లాక్ చేసుకో. ఎవరొచ్చినా, ఏం చెప్పినా, ఏం జరిగినా సరే దయచేసి తలుపులు మాత్రం తెరవకు. నేను చెప్పింది అర్థమైనా? దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఇంటికి వచ్చినప్పుడు 3 సార్లు కాలింగ్ బెల్ కొడతాను, అప్పుడు మాత్రం తలుపు తెరువు చాలు. అర్థమైందా? నేను చెప్పింది అర్థమైందా ప్రియా? ఏంటి సడన్ గా ఏదేదో అంటున్నారు, నన్ను భయపెడుతున్నారా? ప్రియా, ప్రశ్నలు వేయద్దు, దయచేసి నేను చెప్పింది చెయ్యి. అర్థమైందా? శివ, ఎవడో ఒకడు మా ఇంటికి రాబోతున్నాడు. మా ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చెప్పబోతున్నాడు. శివ, నువ్వు ఈ కార్ తీసుకుంటే ఇంటికి కదా, నేను పోలీస్ స్టేషన్ వెళ్ళి మీ ఇంటి చుట్టూ ఫుల్ బందోబస్తు ఏర్పాటు చేస్తాను.
ఏవైంది ఏవైంది మనో ఏవైంది మనో? ఏం లేదు ప్రియా, నువ్వు పడుకో, పడుకో, నిద్రపో. మనో మనో ప్రియాని చూసినట్టు చూస్తున్నారు. ఏమైంది? నేను నేను ప్రియాని. ఏదైనా పీడకలు వచ్చిందా? మను పర్వాలేదు పర్వాలేదు మను, ప్లీజ్ రిలాక్స్ పడుకో. అర్థం కావట్లేదు మనం. నా వల్ల నా కుటుంబానికి ఒక పెద్ద ఆపద వచ్చే అవకాశం ఉంది. లేదు, నేను కన్ఫర్మ్ గానే చెప్తాను. నేనున్న మానసిక పరిస్థితుల్లో నా చేతిలోనే నా కుటుంబంలో వాళ్ళని చంపేస్తారు. అర్థమైందని చెప్పింది ఏమిటి? మీరు ఇంత ఫులిష్ గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? అడ్డమైన కలలన్నీ వస్తున్నాయి, రాత్రుల్లో వస్తున్నాయి, పగటి కూడా వస్తున్నాయి. వేటి నమ్మాలో వేటి నమ్మకూడదు నాకేం అర్థం కావట్లేదు. ఏది నిజమో ఏది అబద్ధమో, కానీ ఒకటి 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 ఇందులో నుంచి తప్పించుకోవడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి, నన్ను ఎక్కడికైనా తీసుకెళ్లి బంధించేయండి, నేను ఎక్కడికి తప్పించుకోకూడదు. రెండోది, నన్ను చంపేసేయండి. డోంట్ బి ఎమోషనల్. లేదు, నేను ఎమోషనల్ గా మాట్లాడలేదు, నేను ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నాను. నన్ను నన్ను చంపేయండి, ఎందుకంటే నా వల్ల నా కుటుంబానికి ఏదైనా జరిగితే నేను ఖచ్చితంగా ప్రాణంతో ఉండడం దర్ ఇస్ నో పాయింట్. అందుకని వాళ్ళు ఏదైనా చంపేసేయండి, దయచేసి చంపండి. ఏమిటి పిచ్చి వాళ్ళగా? సేవ్ మీ, కిల్ మీ. డాక్టర్, నాకు ఒక ఐడియా వచ్చిన, వీడిని ఇక్కడే ఉంచుతాం, వీడి ఫ్యామిలీని మాత్రం వీడికి తెలియకుండా ఏదన్నా ఫ్లైట్ కి ఇచ్చి దూరంగా పంపించేద్దాం. ఒకవేళ వీడి ఇక్కడ నుంచి ఎస్కేప్ అయినా వాడి ఫ్యామిలీని ఏమీ చేయలేదు, వాళ్ళు సేఫ్ గా ఉంటారు. నా ఫ్యామిలీ ఉన్న వాళ్ళందరికి ఫ్లైట్ టికెట్స్ కొని వాళ్ళని దూరంగా ఎక్కడికైనా పంపించండి. ఎక్కడికైనా నాతో చెప్పకండి. మనోహర్, ఈ టైంలో నేను ఎక్కడికెళ్ళను? టికెట్స్ ఎక్కడ బుక్ చేయ? ఇంటర్నెట్ ఇంట్లో ఇంటర్నెట్ కనెక్షన్ ప్రింటర్ ఉన్నాయా? ఉన్నాయి. సార్ సార్, ఇంటర్నెట్ ఓపెన్ చేయండి, టికెట్స్ బుక్ చేయండి, ప్రింట్అవుట్ తీయండి, డైరెక్ట్ గా మా ఇంటికి వెళ్ళండి, వాళ్ళు ఎక్కడికైనా దూరంగా పంపించండి. ఎక్కడికైనా మాత్రం నాతో చెప్పకండి, వీటితో చెప్పకండి. ఒకవేళ మా ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఏదైనా అడిగితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పండి. ప్రియా, అదే I'm so sorry. సార్, నాకు ప్రియని ఫోన్ చేయమనండి, నేను డీటెయిల్ గా అన్ని తనతో చెప్తాను. కానీ ఇప్పుడు మనకి అంత టైం లేదు, సో వీ హావ్ టు యాక్ట్ ఫాస్ట్. డాక్టర్, కమ్ ఆన్, లెట్స్ గో, లెట్స్ మూవ్ డాక్టర్, ప్లీజ్ శివ, రా త్వరగా రా.